గాయస్ మనకు దారపల్లి వాటర్ఫాల్స్ అయినా ఎరకంపాలెం వాటర్ఫాల్స్ అయినా కానీ మీకు బండగుట్ట ఏంటంటే కనుక ఇదే. ఇది వచ్చేటప్పటికి ఐటీఐ కాలేజ్ ప్రత్తిపాల్లో హైవే పక్కనే ఉంటుంది, అది ఒక్కడ గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా మీరు ఈ బోర్డు గుర్తుపెట్టుకోండి గాయస్, రాచపల్లి. కరెక్ట్గా ఈ రాచపల్లి బోర్డు వచ్చిన వెంటనే లెఫ్ట్ టర్నింగ్. సో మనం ఈ ఊర్లోంచి వెళ్ళాలి ఫస్ట్. మనం ఆల్రెడీ ఇది ఫుల్ రోడ్ వీడియో అయితే కనుక మీకు ఫస్ట్ వీడియోలో ఉంటుంది దారపల్లి, చూడండి గాయస్. ఎరకంపాలెం వెళ్ళే రోడ్డుకి అయితే వచ్చేసాం గాయస్ దగ్గరికి. ఈ ఊరు వచ్చేటప్పటికి ఉత్తర కంచి. ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది, అక్కడి నుంచి రైట్ టర్న్ అయితే తీసుకోండి. గాయస్ ఫైనల్గా అయితే కనుక ఎరకంపాలెం వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. వెహికల్ అయితే కనుక ఇక్కడ పార్క్ చేస్తాను. చుట్టూరు లొకేషన్ అయితే కనుక చాలా బాగుంది గాయస్. ట్రెక్కింగ్ అయితే కనుక ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే అన్నారు, నాకు తెలియదు. ఓకే గాయస్ లెట్స్ గో. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామంట. గైస్ ఫైనల్గా అయితే కనుక వాటర్ఫాల్కి అయితే వచ్చేసాం గైస్. సో మీకు చూపిస్తాను ఫ్రంట్కి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఏమో స్లాంట్గా ఉంది, తర్వాత వచ్చేటప్పటికేమో స్ట్రైట్ అయిపోతుంది కొందంతా. గాయస్ ఇప్పుడు ఆ హైట్ నుంచి ఈ హైట్కి వచ్చాం గాయస్. ఆ మెట్లు ఎక్కుకొని ఇక్కడేమో ఐరన్ మెట్లు ఉన్నాయి ఎదురా, ఐరన్ మెట్లు ఎక్కుకొని ఇప్పుడు మళ్ళీ అలా పైకి ఎక్కుతున్నాం. ఆల్మోస్ట్ ఇదంతా ఎక్కి 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 వచ్చేసాం గాయస్. సో ఇప్పుడు ఇదంతా ఎక్కాలి, ఎక్కేద్దాం ఇంకా. ఇందులో వెనకడిగే లేదు, ఏదైనా తర్వాత చూసుకుందాం. ఇలాంటి సమయంలోనే పద చూసుకుందాం. మ్యూజిక్ లేదు గాయస్, మీరు వేసుకున్న వెనకతలా. పక్క నుంచి వీడియో క్యాప్చరింగ్ చేస్తా ఎక్కాలంటే చాలా కష్టం. వాటర్ఫాల్ కట్టేస్తాం గాయస్. మరి తమ్ముడే ఫైనల్గా తీసుకొచ్చాను నన్ను.
కిందకైతే వెళ్ళిపోతున్నాం గైస్. మనం దిగేటప్పుడైతే కనుక చాలా జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే కనుక రాళ్ళు అటు ఇటు ఊగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ దగ్గరలో కూడా ఎటువంటి మెడికల్ ఫెసిలిటీ అయితే లేదు, అలాగే మన మొబైల్ సిగ్నల్ కూడా లేదు. కనిచూపు మేరలో అయితే కనుక మనిషి కూడా కనపడ్డ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. చోరుడు దాన్ని మేము చూస్తున్నప్పుడు తప్పని జారిపోయాం. ఇప్పుడైతే కనుక అసలేం క్లైంబింగ్ ఇది. ఆ స్లోప్ దిగి ఈ స్లోప్ కింద దిగి ఈ మెట్లతో కింద దిగాలి కదా సరే మెట్లతో. నేనైతే ఈ వాటర్ఫాల్ అయితే కనుక చాలామంది సజెస్ట్ అయితే చేయను యూట్యూబ్ తప్ప, ప్లేస్ అయితే కనుక చాలా వాటర్ఫాల్ టాప్ ఎక్కేసి ముందుగా తిరిగిపోతుంది. ఈ మెట్లు అయితే చూడండి, ప్లేస్ అయితే బాగుంది కానీ జారుడు వాటర్ జారడం వల్ల భయంగా ఉంది. కొద్దిగా లైట్ లైట్గా నాచు కూడా ఉంది. మీరు ఎవరైనా వచ్చినప్పుడు అయితే కనుక డ్రిప్స్ వేసుకుంటాను కదా ఆల్మోస్ట్ జారడం తొందరగా. ఓకే గైస్ బాయ్ 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 గైస్. మనకున్న లొకేషన్ని ఎలాగ డిస్పోజల్తో పేపర్ ప్లేట్స్తో ఎలాగ బాటిల్స్తో వేస్ట్ అయితే చేయకండి, ఎందుకంటే మనకే ఇబ్బంది ఫ్యూచర్లో. చూడండి మొత్తం ఇదంతా కూడా ఆల్మోస్ట్ వాటర్ బాటిల్స్తోనే కవర్స్తోనే నిండిపోయింది మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా పేపర్ ప్లేట్స్తోనే. ఎవరైనా కానీ వచ్చి ఎంజాయ్ చేయండి, అంతేగాని ఇలా అయితే కనుక గలీజ్ చేయకండి ప్లీజ్ గైస్. వ్లాగ్స్ చేయడానికి అయితే కనుక చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, మీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ దొరికితే కనుక నేను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే కనుక మంచి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ గైస్.